అరే ఏం మాట్లాడుతున్నారా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? పక్కనున్న బెల్ ఐకన్ కూడా నొక్కేయండి. Higher cost for only running after technology and not paying attention to save the planet. Many a times they were warned by different authorities. In the race of advancement, they ignored every warning or instruction. For outside, humans are... హలో సార్, ఐ రియలీ నీడ్ యువర్ హెల్ప్ సార్, ప్లీజ్ కాల్ కట్ చేయకండి సార్, ఒక్కసారి నా మాట వినండి సార్, ప్లీజ్ సార్, ఒక్కసారి ప్లీజ్ సార్. మీరు మీ ఐడి నెంబర్ చెప్పండి సార్. ఇట్స్ సెక్షన్ CD 32. మీ దగ్గర రావడానికి ఇంకా 3 వారాల టైం ఉంది సార్. నాతో 3 నెలల ముందు కూడా ఇదే చెప్పారు సార్. సార్ ప్లీజ్ ఒక్కసారి నా మాట వినండి. చూడండి, మేము మా వైపు నుండి పూర్తి ప్రయత్నం చేస్తున్నాం. లోకం మొత్తంలో ఇంకా 900 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా ఇండియాలో 90 మంది మాత్రమే ఉన్నారు. మార్స్ షటిల్లో ఒకసారిలో 20 మందికి మాత్రమే అలౌడ్ ఉంది. అండ్ ప్రతి కంట్రీలో నుండి ఒకసారిలో 2 మాత్రమే తీసుకెళ్ళగలం. అండ్ మీ దగ్గర ఫుడ్ క్యాప్సూల్స్ ఉన్నాయా సార్? కేవలం 3 క్యాపిటల్సే మిగిలాయి సార్. మీరు ప్లీజ్ మీ ఛాన్స్ కోసం వెయిట్ చేయండి. అండ్ అప్పుడు దాకా సేఫ్గా ఉండండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళు ముందు వెళ్ళాలని ప్రతి ఒక్కరిని చంపుకుంటున్నారు. అండ్ మీ దగ్గర ప్రొటెక్షన్ రోబోట్ అయినా ఉందా? లేదు సార్, తను కూడా ఎవరు చంపేశారు సార్. సారీ, నేను మీకు ఎటువంటి హెల్ప్ చేయలేను. సరే చూడండి, నేను మీకు ఒక లింక్ని ఫార్వర్డ్ చేస్తాను. ఇట్స్ ఎ విజువల్ రోబోట్, మీ మొబైల్లో ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోతుంది. హలో, నేను మీ కొత్త విర్చువల్ రోబోట్. మీరు ఎప్పుడు కావాలన్నా నాతో మాట్లాడచ్చు. డోన్లీ ఫీల్ అవ్వద్దు, నేను మీతో పాటే ఉంటా. చాలా ఆశ్చర్యంగా ఉంది, నువ్వు ఇంకా బతికి ఉన్నావు. నా డేటాబేస్కి తెలిసినంత వరకు ఈ డిసీజ్ చాలా డేంజర్ అని ఉంది. దీని నుంచి ఎవరు తప్పించుకోలేరంట. సరే, నాకు విషయం చెప్తావా? ఇది నిజమేనా? ఈ డిసీజ్కి ఏ సొల్యూషన్ లేదంట? సొల్యూషన్ ఉండేది. అవునా? మరి చాలా కష్టమా అది? లేదు, జస్ట్ ఇంట్లో ఉండమన్నారు.